కాంగ్రెస్ ప్రభుత్వం హీరో నాగార్జునను టార్గెట్ చేసినట్లు కనబడుతోంది బీఆర్ఎస్ పై కక్షతో నాగార్జున ఫ్యామిలీకి కంటి మీద కురుకు లేకుండా చేస్తోంది మొన్నటికి మొన్న కోట్ల రూపాయలు తెచ్చిపెట్టే ఎన్ కన్వెన్షన్ ను కూల్ చేసిన ప్రభుత్వం తాజాగా ఆయన పరువుకు సంబంధించి ఏకంగా ఆనకూడని మాటలే అంది ఇండస్ట్రీలో పెద్ద మనిషి క్రేజ్ ఉన్న వ్యక్తికే ఇలా జరిగితే ఇక సామాన్యుడి ఏంటి వీడియోలోకి వెళ్లే ముందు మా సోషల్ ఛానల్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ సింబల్ పైన క్లిక్ చేయండి అంతేకాకుండా ప్రతి వీడియోలో మేము ఇచ్చే పోల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి వీడియోలోకి ముందు మీకో ప్రశ్న నాగార్జునను కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందా చేసింది నాకు మీ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇండస్ట్రీలో మిగతా హీరోలు హీరోయిన్లు ఎందరో ఉన్నా కేవలం అక్కినేని ఫ్యామిలీ మీదనే ఎందుకు పడుతున్నారు ఎన్నో ఏళ్లుగా ఒక్కో మెట్టు ఎక్కి కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలను గంగలో కలిపేలా కాంగ్రెస్ మంత్రి ఎందుకు వ్యాఖ్యానించింది బీఆర్ఎస్ కు నాగార్జున ఏదైనా సాయం చేశాడా ఎన్నికల్లో డబ్బు సాయం లాంటిదేమైనా చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి వచ్చిందా ఒకవేళ అదే అయి ఉండొచ్చు ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్న ఇరవై సీట్లలో పద్దెనిమిది బీఆర్ఎస్ గెలిచిందంటే ఇక్కడ ఉన్న ప్రముఖుల సహకారం లేకుండా జరగదు కదా ఫోన్ టాపింగ్ కేసు విచారణ ఒక షాకింగ్ నిజాలు తెలిసాయన్న మంత్రి కొండ సురేఖ టాలీవుడ్ లోను ప్రముఖులకు సంబంధాలు ఉన్నట్లుగా చెప్పింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే నాగార్జున కోడలు సమంతపై సంచలన వ్యాఖ్యలు చేసింది గత పదేళ్లలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నాగార్జునకు ఫేవర్ గా ఉన్నట్లు తానంటోంది ఇందులో కేటీఆర్ స్వార్థం ఉందని మాధవూర్ లోని ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయకుండా ఉండాలంటే సమంతకు ఓ కండిషన్ పెట్టాడట కేటీఆర్ ఆ కండిషన్ కు ఒప్పుకుంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలు ఆపుతామని చెప్పారని ఆ విషయంలో అక్కినేని కుటుంబం కూడా సమంతపై ఒత్తిడి తీసుకొచ్చిందని తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ విషయంపై నాగార్జున ఘాటుగానే స్పందించాడు మీ రాజకీయాల కోసం మమ్మల్ని బజారుకు లాగొద్దంటూ రిక్వెస్ట్ చేస్తూనే సాఫ్ట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు గౌరవనీయ మంత్రివర్యులు కొండ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నారని రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులని విమర్పించే ఎందుకు వాడుకోకండని దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండని బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం అబద్ధమని తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలసిందిగా కోరుతున్నారని ట్వీట్ చేశాడు అంతకు ముందు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మంత్రి ఈ సిగ్గులేని రాజకీయాలు సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే ఇంత చిన్న చూప జస్ట్ టాస్కింగ్ అంటూ కామెంట్స్ చేశారు ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ సినీ నటుల గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు ఇదిలా ఉంటే గత పదేళ్లలో హైదరాబాద్ అభివృద్ధి రాష్టం ఏర్పడ్డాక పాలన గురించి మొదట్లో ఆపసోపాలు పడ్డ ప్రభుత్వం ఆ తర్వాత పుంజుకుంది స్టాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా నాళాల అభివృద్ది ఫ్లైఓవర్లు చేసిందన్న విషయాన్ని అందరికీ తెలిసింది టీఎస్ ఐపాస్ విధానంతో పరిశ్రమలు తెచ్చి ఎన్నో లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రధానంగా అప్పటి మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వల్లే ఇది పాజిబుల్ అయ్యిందని చెప్పొచ్చు అయితే అలాంటి వ్యక్తికి టాలీవుడ్ లోని కొందరు ప్రముఖులతో సంబంధాలు అంటగట్టి పరువు తీయాలని ప్రస్తుత ప్రభుత్వం భావించారు భావిస్తున్నట్లు తెలుస్తుంది ఏకంగా ఓ మంత్రి కారు కూతలు కూస్తూ రెచ్చగొడుతున్నట్లు కనిపిస్తుంది ఇప్పటికే రచ్చకెగిన ఈ విషయంలో ఇంకా ఎంతమందిని ఈ వివాదంలో లాగుతారో వేసి చూడాలి వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మరిన్ని ఆసక్తికర విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి